వెల్కమ్ తెలుగు జాబ్ పోర్టల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ చేశారు ఈ నోటిఫికేషన్ కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు అదేవిధంగా మెయిల్ ఫీమేల్ క్యాండర్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు ప్రస్తుతం వీడియోలో నోటికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయలేదు సెపరేట్ అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వివరాలు వన్ బై వన్ చూద్దాం ముందుగా ఇంపార్టెంట్ మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి లాస్ట్ డేట్ సెప్టెంబర్ సెవెంత్ ఇక ఫీజు సెప్టెంబర్ నైన్త్ వరకు మీరు ఆన్లైన్లో ఫీజు పే చేసుకోవచ్చు ఎవరైనా ఆఫ్లైన్లో అంటే బ్యాంక్ ద్వారా పే చేయాలనుకుంటే లెవెంత్ సెప్టెంబర్ లోపల మీరు చాలా అనేది జనరేట్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో తర్వాత ఫోర్టీన్ సెప్టెంబర్ లోపల మీరు బ్యాంక్లో వర్కింగ్ అవసరం మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది మీకు కుదిరితే ఆన్లైన్ పేమెంట్ అనేది చేసేయండి అప్లికేషన్ వెంటనే సబ్మిట్ అయిపోతుంది ఇక ఎగ్జామినేషన్స్ నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి డిసెంబర్ ఫోర్టీన్త్ వరకు కనెక్ట్ చేస్తారు శాలరీ మనకి పే లెవెల్ త్రీ అప్లై అవుతుంది స్టార్టింగ్ మనకి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి శాలరీ అనేది వస్తుంది ఇక వేకెన్సీ టోటల్ మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ బీస్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్ ప్రతి కేటగిరీలో మనకి వేకెన్సీ వస్తున్నాయి ఇక మీరు ఒకసారి మెయిల్ అండ్ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చెక్ చేసుకోండి టోటల్ మెయిల్ క్యాటరీస్ మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫీమేల్స్కి నియర్లీ మనకి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ వేకెన్స్ దగ్గర టూ థౌసండ్ పోస్ట్లు ఇవి సో మనకి వేరే దాంట్లో మేల్ ఫీమేల్స్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని మీ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఆఫ్ వచ్చి సెప్టెంబర్ సెవెంత్ ఈ డేట్ కల్లా మీరు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి ఇంటర్మీడియట్ ఇంటర్మీట్లో మీరు ఏ గ్రూప్ చదివినా సరే అప్లై చేసుకోవచ్చు తర్వాత కొంతమందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెన్త్ పాస్ అని ఇచ్చారు ఇది ఎవరికంటే కొన్ని క్యాటిగరీ వారికి అంటే ప్రజెంట్ మనకి ఢిల్లీ పోలీస్ పర్సనల్కి సంబంధించిన ఎంటీఎస్ కానీ లేకపోతే అందులో ఎవరైనా డికేజీ అయి ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్కి ఇటువంటి కొన్ని కేటగిరీ వారికి కొంత వాళ్ళకి సంబంధించిన వారికి లెవెన్త్ పాస్ ఎడ్యుకేషన్ ఇచ్చారు మిగతా అందరు కూడా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఏ గ్రూప్ అయినా పర్వాలేదు తర్వాత ముఖ్యంగా మెయిల్ క్యాండిడేట్స్కి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి లైట్ వెయిట్ మోటార్ వెహికల్ ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేదు ఎగ్జామినేషన్ పూర్తయ్యి మనకి ఈ ఫిజికల్ సంబంధించిన మెజర్మెంట్స్ ఈవెంట్స్ అండ్ టెస్ట్లు ఉంటాయి ఆ టైం కల్లా మీరు ఈ డ్రైవింగ్ లెస్ కలిగి ఉండాలి లైట్ మోటార్ వెహికల్ ఇది సో ప్రజెంట్ మనకి ఇంకా దగ్గర నవంబర్ అంటే చాలా టైం ఉంది దాని తర్వాత మీకు ఎగ్జామ్ రిజల్ట్ రావాలి ప్రజెంట్ సిచువేషన్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు ఒకవేళ పోస్ట్ పేర్లు మీకు చాలా టైం ఉంటుంది ఈ లోపల మీరు నేర్చుకుని డ్రైవింగ్ అనేది మీరు లైసెన్స్ అనేది సంపాదించవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి ఈజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఏజ్ లిమిట్ ఇందులో మనకి కొన్ని డేట్స్ ఇచ్చారు ఈ టూ డేట్స్ మధ్యన ఎవరైతే పుట్టి ఉంటారో వారికి ఎలిజిబిలిటీ ఉంది కట్ ఆఫ్ డేట్ ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ పాటుగా ఏజ్ రిలాక్సేషన్స్ మనకి ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నాయి పాటుగా స్పోర్ట్స్ పర్సన్స్ ఇంకా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ విరోస్ డివర్స్డ్ తర్వాత జుడిషియల్లీ సెపరేట్ ఉమెన్ ఇలా డిఫరెంట్ క్యాటగిరీ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది మీకు ఏమైనా ఏజ్ రిలాక్షన్ కావాలంటే ఒకసారి కాలం చెక్ చేసుకోండి నోటిఫికేషన్ పేజ్ నెంబర్ త్రీ నేను లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను తర్వాత ఎన్సీసీ హోల్డర్స్ మీకు ఎవరైనా ఎన్సిసి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి అంటే ఏబిసి అని త్రీ కేటగిరీస్ ఉంటాయి మనకి సర్టిఫికెట్స్ అందులో మీకు ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ అని చెప్పేసి మాక్సిమం మార్క్స్ ఏమి ఎగ్జామినేషన్ కేటాయించారో అందులో ఒక ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ మీకున్న సర్టిఫికేట్ బట్టి మార్క్లు అనేవి బోనస్ మార్క్స్ మీకు కేటాయిస్తారు ఎగ్జామ్ సెంటర్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సెంటర్స్ ఉన్నాయి ప్రెసెంట్ సదర్ రీజియన్ చూసుకుంటే ఏపీ తెలంగాణ పుదుచ్చేరి తమిళనాడు ఇవన్నీ కూడా మనకి ఈ సదర్ రిజియన్లోకి వస్తాయి మళ్ళీ ముఖ్యంగా ఏపీలో సెంటర్స్ చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఇవన్నీ ఉన్నాయి తర్వాత తెలంగాణ సంబంధించిన సెంటర్స్ హైదరాబాద్ ఖాడ్ కరీంనగర్ వరంగల్ ఇవి సెంటర్స్ ఓకే ఇవి కాకుండా మనం డిగ్రీలు చూసుకుంటే ఈ మధురై చెన్నై కోయంబత్తూర్ సేలం తిరునల్ల వెల్లి ఇటువంటి సెంటర్స్ కూడా ఉన్నాయి మొత్తం టోటల్ ఇవన్నీ సదర్ రిజియన్కి సంబంధించిన సెంటర్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ముందుగా కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది పాస్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎండ్యూరెరెన్స్ టెస్ట్ ఉంటుంది మన్స్ అది పాస్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ప్రిపేర్ చేస్తారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూద్దాం హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ముఖ్యంగా నెగిటివ్ కూడా ఉంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ మీకు కట్ చేస్తారు నేటివ్ పెడితే సిలబస్ జీకే కరెంట్ అఫేర్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ న్యూమెరికల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ కంప్యూటర్ సంబంధించిన సెక్షన్ టెన్ క్వశ్చన్ టెన్ మార్క్స్ గ్యారంటీగా మీ ప్రిపేర్ మంచిగా టోటల్ ఫుల్ మార్క్స్ తెచ్చుకునే సెక్షన్ ఇదే కంప్యూటర్ సెక్షన్ తర్వాత జీకే కూడా ఒక సిక్స్టీ మార్క్స్ అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ మీకు మంచి బాగా ప్రిపేర్ అయితే ఈ రెండింటి నుంచి మీకు క్వాలిఫై ఎక్కువ అవకాశం ఉంటుంది తర్వాత రీజనింగ్ న్యూమెరికల్ అన్నీ కూడా మనకి టెన్త్ క్లాస్ ఇంజనీర్ ఉంటే మరి హై లెవెల్ అయితే ఉండదు సో మనకి నైంటీ మినిట్స్లో మీ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలి ఇక సిలబస్ మనకి జీకే కరెంట్ అఫేర్స్ అంటే ఇండియా సంబంధించిన మనకి నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఈ స్పోర్ట్స్ కానీ హిస్టరీ కల్చర్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇటువంటి టాపిక్స్ మొత్తం అన్నీ వస్తాయి తర్వాత రీజనింగ్ అంటే ముఖ్యంగా ఈ నాన్బుల్ టైప్ కూడా ఉంటుంది మీకు రిలేషన్స్ కానీ డిఫరెన్సెస్ తర్వాత మనకి ఎనాలజీస్ నెంబర్ సిరీస్ లెటర్స్ కానీ తర్వాత మనకి కోడింగ్ డీ కోడింగ్ ఇటువంటి కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తారు మరి బేసిక్ లెవెల్ ఉంటుంది మరి హై లెవెల్ అయితే ఉండదు తర్వాత న్యూమెరికల్ సో మీకు ప్రిపేర్ అవడం కూడా ఏంటంటే నోటిఫికేషన్ మార్క్స్ని ట్వంటీ ఫైవ్ రీజనింగ్ అంటే దాని తగ్గట్టుగా వస్తాయి న్యూమెరికల్లో మీకు ఫిఫ్టీన్ మార్క్సే అంటే మరి వెళ్తారు కాబట్టి ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైమ్ అండ్ వర్క్ టైమ్ డిస్టెన్స్ ప్రాఫిట్ లాస్ తర్వాత మనకి ఇమిన్షురేషన్ పర్సంటేజెస్ రేషియో ప్రపోషన్ ఈ ఫండమెంటల్ అరిథమెటిక్ ఆపరేషన్స్ కానీ నెంబర్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ దీంట్లో కవర్ అవుతాయి ఫిఫ్టీన్ మార్క్స్ దాని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది కంప్యూటర్ ఫండమెంటల్స్ అంటే ముఖ్యంగా ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఎంఎస్ ఎక్స్ఎల్ వర్డ్ పవర్ పాయింట్ తర్వాత బేసిక్ బ్రౌజర్స్ సంబంధించిన ఇష్యూస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇటువంటి బేసిక్ ప్రోటోకాల్స్ కానీ వెబ్సైట్స్ బ్లాగ్స్ వెబ్సైట్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ వెబ్ బ్రౌజర్స్ సెర్చ్ ఇంజిన్స్ ఇటువంటి టాపిక్స్ నుంచి మీకు టెన్ క్వశ్చన్స్ వస్తాయి సో మనకి అన్ని టాపిక్స్ ఇచ్చారు కాబట్టి కానీ మార్క్స్ మాత్రం టెన్నే కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మంచి మార్కులు ఇందులో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఈ టైం కల్లా మీకు లైసెన్స్ కలిగి ఉండాలి మెయిల్ క్యాండెట్స్ సో మనకి ముందు రేస్ ఉంటుంది సిక్స్టీన్ మీటర్స్ తర్వాత లాంగ్ జంప్ హై జంప్ ఆ రేస్ మీరు క్వాలిఫై అయితే మీతో పాటు మేము ఎలా చేస్తారు దాంట్లోకి మనకి ఇక్కడ టైమింగ్స్ ఇచ్చారు ఎన్ని ఫిట్స్ లాంగ్ జంప్ చేయాలి హై జంప్ ఎంత చేయాలి ఎన్ని మినిట్స్లో మీకు రేస్ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఏజ్ ప్రకారం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ టైమింగ్స్ ఇచ్చారు మీ ఏజ్ ప్రకారం ఒకసారి ఈ కాలం చెక్ చేసుకోండి తర్వాత హైట్ వన్ సెవెంటీ ఉండాలి జస్ట్ ఎయిటీ వన్ తర్వాత బ్రీ తీసుకున్న తర్వాత ఎయిటీ ఫైవ్ ఉండాలి ఇందులో మళ్ళీ ఫీమేల్ కూడా సెపరేట్గా ఇచ్చారు వీరు కూడా మనకి ఈవెంట్స్ ఉన్నాయి ఈ వన్ హండ్రెడ్ సిక్స్టీ మనకి వన్ మైల్ వస్తుంది ఇది లాంగ్ జంప్ హై జంప్ అన్ని కూడా ఏజ్ ప్రకారం వీరికి కూడా డిఫరెంట్ టైమ్స్ ఉన్నాయి సో ముందుగా మీరు రేస్లో క్వాలిఫై అవ్వాలి తర్వాత ఈవెంట్స్లో మీకు అది మీరు లాంగ్ జంప్ హై జంప్లోకి అలౌ చేస్తారు అందులో త్రీ ఛాన్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మెడికల్ సంబంధించిన టెస్ట్లు ఉంటాయి సో మీరు ఒకసారి మీ క్యాటగిరీ వారిగా మీ ముఖ్యంగా ఇక్కడ మనకి షెడ్యూల్ సంబంధించిన ట్రైబ్ కేటగిరీస్ వారికి కొంత రిలాక్సేషన్ అయితే ఉంది తర్వాత ఎంక్వైరీ సో మీకు ఏమైనా రిక్రూట్మెంట్ సంబంధించి క్వైరీస్ ఉంటే కనుక ఇక్కడ నైన్ థర్టీ టు సిక్స్ పిఎం వర్కింగ్ డేస్లో మీరు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు ఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఇది ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ కాల్ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇది ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ పోలీస్ సంబంధించిన కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా విషయాన్ని తెలియజేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్